రాష్ట్రం మొత్తం ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు హానెస్ట్ గా కొద్దిగా మాట్లాడుతుంటారు అనేది జనం అందరూ కూడా అనుకుంటుంటారు కదా. ఓవరాల్ గా మీకు బీజేపీ ప్రత్యామ్నాయంగా అనిపిస్తుందా? కొద్దిగా హానెస్ట్ గా చెప్పండి. బీజేపీకి ఇప్పుడు మొదటున్నట్టు లేదు. డెఫినెట్లీ మొదట ఎట్లుంటే మేము స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. అరే మేము జనవరి డిసెంబర్లో ఈవెన్ ఆఫ్టర్ మున్గోడు ఓడిపోయినాక కూడా ఇంకా స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. 30-40 అయితే డెఫినెట్, ఇంకొంచెం పనిచేస్తే 60 కూడా దాటే అవకాశం ఉండే. ఇప్పుడు 1 ఇయర్ కింద ఇప్పుడు కొన్ని మనం తప్పులు చేసినాం. ఎందుకంటే తప్పులు అవుతాయి, ప్రతి దగ్గర అవుతాయి. ఏం పని చేయనప్పుడు ఏం తప్పులు కావు. పని ఎంత చేస్తే అనే తప్పులు అవుతాయి. మేము బాగానే పనిచేస్తున్నాం. ఎంత బీజేపీ పనిచేసినట్టు ఎవరు పనిచేయలేదు. అటువంటి అప్పుడు ఆయన బీజేపీలో ఉన్న నాయకులు ఎవరి దగ్గర లేదు. డెమోక్రాటిక్ అంటే ఈక్వల్ పవర్స్ ఉన్నట్టు. ఇప్పుడు బండి సంజయ్ గారికి ఎంత, లేకుంటే లక్ష్మణ్ గారికి ఎంత, వాళ్ళందరి పవర్ఫుల్ వాయిసెస్, పవర్ఫుల్ అభిప్రాయాలు ఉంటాయి. ఉంటే డెఫినెట్లీ అవకాశాలు ఉన్నది. సమ్ అభిప్రాయాల క్లాషెస్ తప్పులు జరుగుతున్నాయి. అండ్ ఇవి అక్కడ వేరే వరకు కొన్ని తప్పు నిర్ణయాలు కూడా జరిగినాయని వాళ్ళు కూడా ఢిల్లీలో కూడా అంగీకరించారు. శ్రీలంక బ్యాటింగ్ లాగా అయిపోయింది పరిస్థితి. శ్రీలంక బ్యాటింగ్ కొలాబ్, అదేమో కొలాబ్ సాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఎవరు తప్పు చేయవచ్చు, అదైతే కరెక్ట్ అయింది కదా. కరెక్టా? అయితే కొన్ని తప్పులు సరిదిద్దుకున్నాము. అయితే ఇప్పుడు ఏమైతుందంటే, నేను మొన్న అరవింద్ గారిని కలిసి ఉంటుంది. వారు నిజామాబాద్ నార్త్ తెలంగాణ గురించి చెప్పినాము. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, అండ్ ఆల్సో నేను చెప్పింది ఇంతకుముందు, బీజేపీ స్ట్రాంగ్ ఉంటే మొత్తం బీజేపీ చేస్తారు, కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉంటే మొత్తం. దానివల్ల ఏమైతుందంటే, మాకు 30 వచ్చే అవకాశం ఉన్నది. అందరు నవ్వినా కూడా చేసినా కూడా అందరు కానే కాదన్నా. కాంగ్రెస్ డెఫినెట్లీ గట్టిగా అయింది. ఇదివరకు 40 దాక్తుంటుంది కానీ ఇప్పుడు 30 వచ్చే అవకాశం. ఈ 20 అయితే తప్పక వస్తాయని నా నమ్మకం. మేము 20 నుంచి 30 వరకు డెఫినెట్ వస్తాయి. కానీ ఇంకా 3-4 వారాలు ఉన్నాయి. చూద్దాం ఎట్లయితుందో. 3-4 వారాలు ఏముంది సార్? నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి కదా. అవును, నామినేషన్ అప్పుడే అవుతుంది. ఇంకోటి సర్వేలన్నీ ఎప్పుడైనాయి? సర్వేలోనే మా క్యాండిడేట్ లేరు, కాంగ్రెస్ క్యాండిడేట్ లేరు, ఓన్లీ టీఆర్ఎస్ క్యాండిడేట్. అప్పుడు న్యాచురల్లీ సర్వేలు టీఆర్ఎస్ ఫేవర్లు ఉంటాయి, ఎందుకంటే మా క్యాండిడేటే లేదు. అయితే సర్వేలు అన్ని ఇప్పటివరకు అని అది స్క్యూడ్ సర్వేస్. ఎందుకంటే యాక్చువల్ సర్వేలు ఇప్పుడైతే నువ్వు నేను వర్సెస్ ఆయన, క్యాండిడేట్లను బట్టి. అండ్ గ్రామీణ ప్రాంతంలో పార్టీలు ఎంత ఇంపార్టెంటో, క్యాండిడేట్ కూడా అంత ఇంపార్టెంట్. సిటీలో అంత ఉండకుండా కానీ డెఫినెట్ గ్రామీణ ప్రాంతాలు అట్లుంటుంది. అయితే ఇప్పుడు మా క్యాండిడేట్కి ఒక పేరు, ఒక ముఖము, ఒక స్థాయి ఉన్నది. ఆ కాంగ్రెస్కి అట్లుంది. ఇప్పుడు చూడండి సర్వేలు, ఇప్పుడు సర్వేలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఇప్పుడు గతంలో 30 దాకా ఉండేది, ఇప్పుడు 20 దాకా మేము గెలిచే అవకాశం ఉంది అనేది మీరు చెబుతున్నారు. 20 తప్పక గెలుస్తాం, కానీ ఈ నెక్స్ట్ 3 వారాల్లో మేము ఇంకా అవకాశం ఉంది. ఢిల్లీ ఏం చేస్తారు, ఈ కాళేశ్వరం ఎట్లా ఫ్యాన్అవుట్ అవుతుంది. కాళేశ్వరం అంటే ఆయన బట్టలు ఇచ్చినట్టే అయింది కదా, కేసీఆర్ బట్టలు ఇచ్చినట్టే అయింది కదా. కేసీఆర్ యాక్షన్ తీసుకుంటాము, లేకపోతే కవితను ఇది వరకు లోపల ఇస్తామన్నారు, అవినీతి భ్రష్టాచార సర్కార్ అన్నారు, పరివార పార్టీ అన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి తగ్గుతుందంటే కనిపిస్తుంది కదా. కొంతమంది తగ్గుతుంది కదా, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. మోడీ గారు వచ్చినాక పెరిగింది, ఇదైతే వాస్తవం. 3% పెరిగింది ఫస్ట్ మీటింగ్ తర్వాతనే. ఉత్తర టర్మరిక్ బోర్డు ఇది కాక అది కూడా చెప్పి కేసీఆర్ గారిది తగ్గుతోంది. మేడిగడ్డ ఇలాంటి కాళేశ్వరం ఇష్యూస్ తోటి అనేది మనకు కనిపిస్తుంది. అయితే పెరిగేది ఎవరికి పెరుగుతుంది? కాంగ్రెస్ కి పెరుగుతుందా, బీజేపీ పెరుగుతుందా? దీని వల్ల మాకు పెరుగుతుంది. అఫ్ కోర్స్ నేను రాహుల్ గాంధీ అక్కడ పోయి చూసి అడిగాను, కానీ మొట్టమొదలు చేసింది మేమే. మొట్టమొదలు బీజేపీ పార్టీ అందుకే ఇది పంపించింది. డ్యామ్ సేఫ్టీ, ఇన్ఫాక్ట్ నేను ఇవాళ జలశక్తి మంత్రిలో కూడా అధికారులను కలిసిన నిన్న. ఓన్లీ సేఫ్టీకి అక్కడ వెళ్ళినా కూడా అధికారులు కలెక్టర్లను కూడా లోపలికి రానీ, మీడియాను కూడా రానీలే. ఏం జరిగింది అనేది బయటికి రాలే. అయితే డెఫినెట్లీ డ్రాయింగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, దీంట్లో లోపాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. రిపోర్ట్ 3-4 రోజుల్లో వస్తుంది. ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ పంపింది కదా, దాంట్లో బీజేపీ కొంచెం పుంచుకుంది, కొంచెం పెరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళ రిపోర్ట్ వస్తుంది జలశక్తి మంత్రి తోటి. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇంకా పెరుగుతుంది. దాని మీద యాక్షన్ తీసుకున్నప్పుడు ఇంకా పెరుగుతుంది. కవిత గారు దగ్గర ఇంకా పెరుగుతుంది. మరి తీసుకుంటారా, తీసుకునే పరిస్థితి ఉందా? అది కోర్టులో ఉన్నట్టుంది. కోర్టులో ఉన్నది కవిత. అది ఎమ్మెల్యే పోచ్గేట్. చాలా మంది అంటారు అరే మోడీ చేట్ల ఈడీ అన్నీ ఉన్నాయి అట్లుండే. ఇది ఈ డెమోక్రసీ, అవి ఇన్స్టిట్యూషన్స్ కొంచెము ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అధికార పార్టీకి.
కానీ ఈడీ అయినా లేకుంటే హైకోర్టు జడ్జిలు అయినా సుప్రీంకోర్టు జడ్జినా మోడీ చెప్పినట్టు వింటారా? అసలు అస్సలే కాదు, ఎస్పెషలీ జ్యుడిషియరీ. అయితే దాన్ని కేర్ఫుల్గా ముంగట్టుపోతారు. ఎందుకు మామూలు ఎందుకంటారు కవిత అని చేయలేదు? మీరు లల్లు ప్రసాద్, ఆ లల్లు ఉన్నాడు కదా, ఫోడర్ స్కామ్ లల్లు, ఇక్కడ కూడా లల్లు ఉన్నాడు కానీ అయితే ఆ ఫోడర్ స్కామ్ వాడు లల్లుకి ఎన్ని 30 ఏళ్ళు పడ్డది చెల్లేస్తాను, ఎవరు కాంగ్రెస్ పడలేదా, మాకు ఇంత ఇది కాదా? అయితే టైం వెయిట్ చేయాలి. ఇప్పుడు కవిత గారి విషయంలో 30 ఏళ్ళు కాదు, 3 ఏళ్ళు. 30 ఏళ్ళు అవసరం లేదు. ఇప్పుడు 3 ఏళ్ళు జ్యుడిషియరీ ప్రాసెస్ కొంచెం ఫాస్టర్ అయింది, జ్యుడిషియల్ డిజిటైజేషన్, సో మెనీ. అంటే మీరు చెప్తుంది ఏదో మనస్ఫూర్తిగా చెప్తున్నట్టు లేకుండా కొద్దిగా ఏదో ఇబ్బంది పడుతూ కొద్దిగా మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది మీ మనసులోంచి. అవునా, ఇబ్బంది ఉన్నాయి, నా మోకాలు వస్తే ఉన్నది. మీరేమో నేను మంచిగా పోనీ ఒక్కటే కార్లో పెట్టుకొని ఇంటరాగేషన్ చేస్తున్నారు, మళ్ళీ ఇబ్బంది పడకుంటే ఏం పడతా?